సాయంత్రం వార్తలకు స్వాగతం. నేను రంజిత్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ సిగరెట్లకు యువత దూరంగా ఉండాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను నెరవేర్చాలని యువతకు ప్రధాని మోదీ పిలుపు. గాంధీ జయంతి నుంచి ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ నిషేధం. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పునరుద్ఘాటన. దాయాది దేశం భారత్ ను అస్థిరపరచాలనుకుంటుందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. వరంగల్ సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళిక. 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపకల్పన. దేశవ్యాప్తంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు. ఈ ఉదయం నుంచే అమ్మవార్ల ఆలయాల్లో బారులు తీరిన భక్తజనం. ఇక వివరాలు చూస్తే, అమెరికాలో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారం రోజుల అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని నిన్న భారత్కు తిరిగి వచ్చిన ఆయనకు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఐరాసాకు వెళ్లానని, 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఐరాసాకు వెళ్లినట్లు చెప్పారు. ఈ 5 ఏళ్లలో పెద్ద మార్పును చూసినట్లుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. హ్యూస్టన్లో భారతీయులు ప్రదర్శించిన స్ఫూర్తి మరవలేనిదని అన్నారు. దేశవ్యాప్తంగా నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. जो मान सम्मान बढ़ा है, जो आदर बढ़ा है, इसका एक प्रमुख कारण 130 करोड़ हिंदुस्तानी हैं जिन्होंने अधिक मजबूती के साथ दोबारा सरकार बनाई है. लोकतंत्र की इस ताकत की दुनिया में बहुत बड़ी अहमियत होती है और ये अहमियत का एक विराट रूप मैंने इस बार अमेरिका में देखा. अमेरिका में बसने वाले हमारे भारतीय भाइयों बहनों ने, खास करके मेरे ह्यूस्टन के भाइयों बहनों ने, टेक्सास के भाइयों बहनों ने जो शक्ति. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ నెల పండుగల విశిష్టతలు, గాంధీ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలు ప్రస్తావించారు. వివరాలు చూద్దాం. ప్రియతమ దేశవాసులారా, నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా ముంబైకి చెందిన లతా దీదీ 90వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆమె ఆశీస్సులు పొందిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. మేరే ప్యారే దేశవాసియో, నమస్కార్. సాథియో, ఆజ్ కీ మన్ కీ బాత్ మే దేశ్ కీ ఉస్ మహాన్ శఖ్సియత్ మే ఉన్కీ భీ బాత్ కరుంగా. हम सभी हिंदुस्तान वासियों के दिल में उनके प्रति बहुत सम्मान है, बहुत लगाव है. शायद ही हिंदुस्तान का कोई नागरिक होगा जो उनके प्रति आदर न रखता हो, सम्मान न करता हो. वो उम्र में हम सभी से बहुत बड़ी है और देश के अलग अलग पड़ावों, अलग अलग दौर की वो साक्षी है. हम उन्हें दीदी कहते हैं, लता दीदी. वो इस 28 सितंबर को 90 वर्ष की हो रही है. हम मांगते हैं, आप तो हमसे बड़े हैं. उम्र से बड़ा तो बहुत कुछ लोग होते हैं, पर अपने काम से जो बड़ा होता है उसका आशीर्वाद मिलना बहुत बड़ी चीज होती है. दीदी, आप उम्र में भी बड़ी हैं और काम में भी बड़ी हैं, और आपने तो ये जो सिद्धि पाई है ये साधना और तपस्या करके पाई है. जी,
लेकिन मैं बहुत ही जल्द आऊंगा और घर आकर के कुछ गुजराती चीजें आपके हाथ से खाऊंगा। जी जरूर जरूर जरूर, ये तो मेरा सौभाग्य होगा। प्रणाम दीदी। प्रणाम, बहुत शुभकामनाएं आपको। बहुत बहुत प्रणाम। प्रणाम जी। ఈ రోజు ప్రారంభం కానున్న దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలతో పాటు దసరా, దీపావళి, ఛట్ పూజ తదితర పండుగల విశిష్టతను ప్రధాని వివరించారు. హం సభీ నవరాత్రి మహోత్సవ్, గర్బా, దుర్గా పూజ, దశహరా, దివాళీ, భయ్యా దూజ్, ఛట్ పూజ, అన్గినత్ త్యోహార్ మనాయేంగే. ఆప్ సభీ కో ఆనే వాలే త్యోహారో కీ ढेर सारी शुभकामनाएं. त्योहारों में परिवार के सब लोग साथ आएंगे, घर खुशियों से भरे होंगे. लेकिन आपने देखा होगा कि हमारे आसपास भी बहुत सारे ऐसे लोग हैं जो इन त्योहारों की खुशियों से वंचित रह जाते हैं, और इसी को तो कहते हैं चिराग तले अंधेरा. शायद ये कहावत सिर्फ शब्द नहीं है, हम लोगों के लिए एक आदेश है, एक दर्शन है, एक प्रेरणा है. सोचिए, एक तरफ कुछ घर रोशनी से जगमगाते हैं. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అలీనా తాయాంగ్ అనే విద్యార్థి రాసిన ఉత్తరానికి ప్రధాని బదులిస్తూ తాను రాసిన ఎగ్జామ్స్ వారియర్ పుస్తకం గురించి వివరణ ఇచ్చారు. పిచ్లే దినో దూర్ సుదూర్ అరుణాచల్ సే ఏక్ విద్యార్థి నే అలీనా తాయాంగ్ ముజే బడా ఇంట్రెస్టింగ్ పత్ర భేజా హై. और उसने लिखा है, मैं पत्र पढ़ देता हूं आपके सामने. आदरणीय प्रधानमंत्री जी, मेरा नाम अलीना तायंग है. मैं रोइंग अरुणाचल प्रदेश से हूं. इस बार जब मेरे एग्जाम का रिजल्ट आया तो मुझे कुछ लोगों ने पूछा कि तुमने एग्जाम वॉरियर्स किताब पढ़ी क्या. मैंने बताया कि यह पुस्तक तो मैंने नहीं पढ़ी है, लेकिन वापस जाकर मैंने यह किताब खरीदी और फिर से उसे दो तीन बार पढ़ गई. इसके बाद मेरा अनुभव काफी अच्छा रहा. मुझे लगा कि यदि मैंने ये किताब एग्जाम से पहले पढ़ी होती तो मुझे काफी लाभ होता. यूएस ओपन लो रेंडो स्थान लो रनर अप का निलचना डैनियल मद्वदेव क्रीडा स्फूर्ति ने मोदी को निया डारू. यूएस ओपन में जीत के जितने चर्चे थे उतने ही रनर अप डैनियल मेदवेदेव के स्पीच के भी थे. सोशल मीडिया पे काफी चल रहा था, तो फिर मैंने भी वो स्पीच सुनी और मैच भी देखा. 23 साल के डैनियल मेदवेदेव, उनकी सिंप्लिसिटी और उनकी मैच्योरिटी हर किसी को प्रभावित करने वाली थी. मैं तो जरूर प्रभावित हुआ. इस स्पीच से बस थोड़ी देर पहले ही वे 19 बार के ग्रैंड स्लैम विजेता और टेनिस के लीजेंड राफेल नडाल से फाइनल में हार गए थे. इस अवसर पर कोई और होता तो वह उदास और निराश हो गया होता, लेकिन उनका चेहरा मुरझाया नहीं, बल्कि उन्होंने अपनी बातों से सबके चेहरे पर मुस्कान ला दी. उनकी विनम्रता, सरलता और ट्रू सेंस में, लेटर एंड स्पिरिट में, स्पोर्ट्समैन स्पिरिट का जो रूप देखने को मिला, हर कोई कायल हो गया. उनकी बातों का वहां मौजूद दर्शकों ने कर्मजोशी से स्वागत किया. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ నిషేధం గురించి తెలపడంతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. గాంధీ 150 కో కర్తవ్య పథ్ పర్ లే జానా చాహతే హై, अपने जीवन को देश हित में बदलने के लिए आगे बढ़ना चाहते हैं. एक बात एडवांस में जरा याद कराने का मन करता है, वैसे मैं अगली मन की बात में उसको विस्तार से जरूर कहूंगा, लेकिन आज मैं जरा एडवांस में इसलिए कह रहा हूं ताकि आपको तैयारी करने का अवसर मिले. 2 अक्टूबर को सिंगल यूज प्लास्टिक से मुक्ति के लिए होने वाले अभियान का हिस्सा बनने वाले ही होंगे. जगह जगह लोग अपने अपने तरीके से इस अभियान में अपना योगदान दे रहे हैं, लेकिन हमारे ही देश के एक नौजवान ने एक बड़ा ही अनोखा अभियान चलाया है. उनके इस काम पर मेरा ध्यान गया तो मैंने उनसे फोन पर बात करके
उनके इस नए प्रयोग को जानने समझने की कोशिश की। हो सकता है उनकी ये बातें देश के और लोगों को भी काम आए। అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను నేటి యువత నెరవేర్చాలని మోదీ పిలుపునిచ్చారు. ఆపకో యాద్ హై కి 31 అక్టోబర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి జన్మ జయంతి హై. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇ హమ్ సబ్కా సపనా హై ఆర్ ఉసి నిమిత్త హర్ వర్ష 31 అక్టోబర్ కో హమ్ పూరే దేశ్ మే రన్ ఫర్ యూనిటీ దేశ్ కి ఏక్తా కే లియే దౌడ్ अबाल वृद्ध सब लोग स्कूल कॉलेज सब हजारों की तादाद में हिंदुस्तान के लाखों गांवों में उस दिन देश की एकता के लिए हमें दौड़ना है। तो आप अभी से तैयारी शुरू कीजिए। विस्तार से तो बात आगे जरूर करूंगा, लेकिन अभी समय है। कुछ लोग प्रैक्टिस भी शुरू कर सकते हैं, कुछ योजना भी कर सकते हैं। గత 15 ఆగస్టు సందర్భంగా 2022 వరకు మీరంతా దేశంలోని 15 పర్యాటక స్థలాలను పర్యటించాల్సిందిగా ఎర్రకోట నుంచి తాను పిలుపునిచ్చిన విషయం మరోసారి గుర్తు చేస్తున్నానని మోదీ తెలిపారు. వరల్డ్ టూరిజం డే మనాయా గయా ఔర్ దునియా కి కుచ్ జిమ్మేవార్ ఏజెన్సియా టూరిజం కా ర్యాంకింగ్ భీ కర్తీ హై ఔర్ ఆప్కో జాన్కర్ కే ఖుషీ హోగీ కి ఇండియా నే ట్రావెల్ అండ్ టూరిజం కంపిటిటివ్ ఇండెక్స్ మే बहुत सुधार किया है, और ये सब आप सबके सहयोग के कारण हुआ है। विशेषकर टूरिज्म का महात्म्य समझने के कारण हुआ है। स्वच्छता के अभियान का भी उसमें बहुत बड़ा योगदान है। ఎన్న వైవిధ్యాలతో కూడిన మన విశిష్ట పండుగల సందర్భంగా మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. हां, ये भी जरूर देखना कि दिवाली के दिनों में फटाके वगैरह से कहीं आगजनी, कहीं किसी व्यक्ति का नुकसान न हो जाए, इसके लिए जो भी ऐतराज बरतना चाहिए आप लोग जरूर ऐतराज बरतिए। खुशी भी होनी चाहिए, आनंद भी होना चाहिए, उत्साह भी होना चाहिए, और हमारे त्योहार सामूहिकता की महक भी लाते हैं, सामूहिकता के संस्कार भी लाते हैं। सामूहिक जीवन ही एक नया सामर्थ्य देता है, उस नए सामर्थ्य की साधना का मुकाम होता है त्योहार। आइए मिलजुल करके उमंग से, उत्साह से, नए सपने नए संकल्प के साथ हम त्योहारों को भी मनाएं। फिर एक बार बहुत बहुत शुभकामनाएं, धन्यवाद। ब्यूरो दूरदर्शन न्यूज। భారత దేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉదయం భద్రతా సిబ్బందితో కలిసి ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ 26/11 దాడులను తామెవ్వరం మర్చిపోలేదని అన్నారు. అటువంటి చర్యలు దేశంలో ఇంకోసారి పునరావృతం కావని అన్నారు. నేవీ కోస్ట్ గార్డ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు. ప్రణాళికాబద్దంగా వరంగల్ నగరం సమగ్రాభివృద్ది చెందేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై కూడా పరిధిలోని మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో హైదరాబాద్లో మంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాల్లో ఆలయాలు, జమ్మూకాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంతో 9 రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దసరా వేడుకలను బెంగాలీలు వైభవంగా జరుపుకుంటారు. ఇటు కర్ణాటకలో ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు నవరాత్రితో మొదలై చివరి రోజు విజయదశమితో ముగియనున్నాయి. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఈ సిగరెట్లకు యువత దూరంగా ఉండాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను నెరవేర్చాలని యువతకు ప్రధాని మోదీ పిలుపు. గాంధీ జయంతి నుంచి ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ నిషేధం. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పునరుద్ఘాటన. దాయాది దేశం భారత్ ను అస్థిరపరచాలనుకుంటుందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య.
పాక్ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ. వరంగల్ సమగ్ర అభివృద్ధికి బృహత్ ప్రణాళిక, 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపకల్పన. దేశవ్యాప్తంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు. ఈ ఉదయం నుంచే అమ్మవార్ల ఆలయాల్లో బారులు తీరిన భక్తజనం.